ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడాల్సిన వ్యక్తి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత గల ప్రజానాయకుడు. కానీ ఇవేమీ ఆ ఎమ్మెల్యేకు పట్టవు. వరుస వివాదాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్, సెటిల్మెంట్లు, భూ వివాదాలకు ఆయన పెట్టింది పేరు. ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం ఆయన నైజం. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు అధికార బీఆర్ఎస్ పార్టీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తిరెడ్డిపై సొంత కూతురే కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. నాచారంలో తన పేరిట ఉన్న ఫ్లాట్ను ఫోర్జరీ సంతకాలతో లీజ్ అగ్రిమెంట్ చేయించుకున్నారని తుల్జా భవానీరెడ్డి తన తండ్రి ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చీటింగ్ సెక్షన్తో పాటు పలు సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు కేంద్ర బిందువుగా మారారు. నోటి దురుస్తనం, ఆయన వ్యవహార శైలితో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. తాజాగా సొంత కూతురే ఆయన బాధితురాలుగా మారిన వ్యవహారం వెలుగుచూసింది. తన పేరిట నాచారంలో ఉన్న 159 గజాల కమర్షియల్ బిల్డింగ్ను తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కినారా గ్రాండ్ సంస్థకు అక్రమంగా లీజ్ అగ్రిమెంట్ చేయించాడని ఎమ్మెల్యేపై ఆయన సొంత కూతురు భవానీరెడ్డి ఉప్పల్ పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిబ్రవరి 4 ముత్తిరెడ్డిపై సెక్షన్ 406, 420, 463, 464, 468, 471, రెడ్ విత్ 34 ఐపీసీ, 156/3 సిఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆలస్యంగా బిడ్డ పెట్టినటువంటి కేసు విషయం వెలుగులోకి రావడంతో గతంలో ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిజమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యశ్వంతపూర్లో బతుకమ్మ కుంట 6 ఎకరాల భూమిని ఆక్రమించాడని గతంలో తీవ్ర ఆరోపణలొచ్చాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారమే రేగింది. యశ్వంతపూర్ మాజీ సర్పంచ్ హైకోర్టుకు సైతం వెళ్లారు. బతుకమ్మ కుంట భూ ఆక్రమణపై అప్పటి కలెక్టర్ దేవసేనతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి గొడవ కూడా జరిగింది. కలెక్టర్ దేవసేన చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. నర్మెట్ మండలం హనుమంతపూర్ శివారులో ప్రభుత్వ భూమి 70 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. అదేవిధంగా చేర్యాల మండలం కేంద్రంలోని అంగడి స్థలం ఎకరం 20 గుంటలు ఆక్రమించి ప్రహరీ నిర్మించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయంపై గతంలో అఖిలపక్షం ఆందోళనకు దిగి చేర్యాల బంద్కు పిలుపునిచ్చింది. గొల్లకురుముల జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన భూమిని సైతం ఎమ్మెల్యే వదలలేదనే ఆరోపణలున్నాయి. నోటి దురుసుతనంతో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే ముత్తిరెడ్డి తాజాగా సొంత కూతురు సంతకాన్నే ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అందులో భాగంగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలను బీఆర్ఎస్ అధిష్టానం అన్వేషిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే తనపై వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవని ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి కొట్టిపారేస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణిస్తున్నారు. తాను మేలిమి బంగారం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.